ప్రస్తుతం మనం కమ్మోలోని అన్నం ఫౌండేషన్ దగ్గర ఉన్నాము సమాజం దృష్టిలో ఎందుకు పనికి రాని వాళ్ళు వాళ్ళంతా కూడా భారతదేశమున మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అన్నారు అక్కడే చావనేనని ఇట్లా విసుగ్గా అంటున్నాడు 10 నెలల 5 రోజులు మోసాను అమ్మా నేను అమ్మని కాదని చెప్తే నాకు ఎంత బాధ ఉంటుందమ్మా spoiled your life no that both persons spoiled your life andarki andaru unnaru andarki bharam ayyaru andaru odilichukuna varu ఆర్థిక సహాయం ఎవ్వరు చేయకపోయినా తానెళ్ళి ఎవర్ని అడగకున్నా ఎవరో చేసినటువంటి చిన్న చిన్న సహాయాలతోనే ఆయన ఇంతమందికి ఇవాళ పోషణ కల్పిస్తున్నారు ఎవరికి తమ వాళ్ళెవరో తెలియదు ఎక్కడున్నారో తెలియదు అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు అలాంటి వాళ్ళందరూ ఇవాళ అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా హ్యాపీగా ఉన్నారు వీలైతే ఎవరికైనా అవకాశం ఉంటే ఎవరైనా తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి ఇక్కడ వీళ్ళందరూ ఎలా ఉన్నారో ఏంటో ఒక్కసారి చూడండి చూసి మీరు చేయగలిగినటువంటి సాయం ఏదైనా ఉంటే తప్పకుండా చేయండి స్పందించే హృదయాలు ఉన్నాయి ఖచ్చితంగా స్పందించండి కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు చేతులు లేని వాళ్ళు ఉన్నారు అలాగే మానసికంగా పరిస్థితి సరిగ్గా లేనటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు अब చూడండి వాళ్ళు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది వీళ్ళెవరో ఏంటి ఏమీ తెలియని అమాయకులళ్ళు చిన్న పిల్లలతో సమానం సో ప్లీజ్ మీరు ఎవరైనా సాయం చేయదలుచుకుంటే దయచేసి కమ్మంలో ఉన్నటువంటి ఈ అన్నం ఫౌండేషన్ కి ఒకసారి వచ్చి చూసిన తర్వాత మీరు ఏమన్నా సాయం చేయండి తప్పకుండా ఆయన నంబర్ వాళ్ళ డీటెయిల్స్ కూడా మేము డిస్ప్లే చేస్తాము మరొక్కసారి అన్నం ఫౌండేషన్ కి అలాగే దాన్ని నడిపిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను హ్యాట్స్ ఆఫ్ సార్ జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇలా రైలు ప్రమాదంలో కాలు పోయింది అంటున్నాడు ఇంకొక కాలు చూస్తే ఆ కాలు కూడా విరిగిపోయి అచేతన స్థితిలో ఉంది రాత్రి తీసుకొచ్చామండి కొత్తగూడెం జిల్లా కేంద్రం నుండి ఇతను జుట్టు అంటలు గట్టకు పోయి ప్రజల్లో వెళ్ళడానికి వాళ్ళు తిరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు దయచేసి మళ్ళాంటి మనుషులే సహజీవనం చేస్తున్నారు వెంట్రుకలన్నీ మేమే గీకి శుభ్రం చేసి స్నానం చేయించేసి మంచి పత్రాలు
ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మహిళ పేరు సోనియా అని చెప్తుంది, మధ్యప్రదేశ్ రాష్ట్రం అని చెప్తుంది, అంతకు తప్ప ఇంకా కుటుంబ వివరాలు కానీ ఇల్లు కానీ చెప్పలేకపోతుంది. ఇప్పుడు ఈ టీవీలో చూస్తున్నటువంటి చంటి పిల్లవాడిని తీసుకొని ఖమ్మం నగరంలో వీధుల్లో దీనస్థితిలో తిరుగుతుంటే తీసుకొచ్చాము. ఇప్పుడు ఈ బాబుకి తెలుగు వస్తుంది, వాళ్ళ అమ్మ హిందీ భాష మాట్లాడుతుంది. సోని, ఈ కోన బేటాయే కాంకా రాష్ట్రాయ కొంచ రాష్ట్రాయ ఛత్తీస్గఢ్ హే పతి కా నామ క్యా హే బాబాం సునానీ రా హా ఘర్ కు జాయేగా ఘర్ కో క్యా ఘర్ హై సారా హమారా ఘర్ నహీ రా ఘర్ నహీ హే. తను మతిస్థిమితం కోల్పోయినప్పుడు మాత్రం పిల్లవాడిని తీసి సిరేస్తుంటుంది, పిల్లవాడితో సరిగా ఉండనే ఉండదు. మరి కాన్షియస్ వచ్చినప్పుడు నా కొడుకు అని ఉంటుంది. మరి ఈ అన్నం ఫౌండేషన్లో గత 2 సంవత్సరాల పైచలకు తను నివసిస్తున్నారు. వదిలిపెడితే ఎటు వెళ్తాదో తెలియదు, కాబట్టి ఈ పిల్లవాడిని కూడా అన్నం ఫౌండేషనే చదివించి పెద్ద చేస్తుంది. ఇతన్నైతే వదులుకోలేము ఈ కుటుంబాన్ని, ఆ మహిళని, తన కొడుకుని. గత 4 సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా కొనిజిల్ల మండల కేంద్రంలో విచిత్ర వేషంలో 24 గంటలు కూడా నోరు బంద్ కాకుండా దీనస్థితిలో ఉన్న మహిళని, ఈమె మత్స్యంతలం కోల్పోయి ప్రజల మీద దాడులు చేస్తే ఆ ప్రజలు మరి దేంతో కొట్టారో తెలియదు, కాలు ఇరిగిపోయి అచేతన స్థితి కలిగి ఉన్నది. మరి ఈమెని చేరదీసి పోలీస్ కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొని హైదరాబాద్లోని ఎర్రగడ్డ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేసిన తర్వాత ఫస్ట్ పట్టుకున్నప్పుడు పేరు కానీ ఊరు కానీ ఏం చెప్పలేదు, తన వాళ్ళ పేరు కూడా చెప్పలేదు. కానీ బాగై తన పేరు శాంతకుమారి రాజులని చెప్తుంది, పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా అంటుంది, కానీ భర్త పేరు చెప్తుంది, తల్లిదండ్రుల పేరు చెప్తుంది, ఊరు పేరు మాత్రం చెప్పలేకపోతుంది, ఇప్పటికీ మర్చిపోయానంటుంది. మీ పేరమ్మా? గట్టిగా చెప్పండి. మీ అమ్మ పేరు వెంకట సుబ్బలక్ష్మి. మీ నాన్నగారి పేరు? భర్త పేరు? కృష్ణంరాజు. సినిమా యాక్టరా? ఏ ఊరు మీది? ఊరు పేరు మర్చిపోయారు. ఊరు పేరు ఒక్కడ తప్ప అని కొన్ని చెప్పగలుగుతుంది, కానీ ఏ జిల్లా మీది? పశ్చిమ గోదావరి జిల్లా. ఊరు పేరు ఒక్కడ గుర్తు రావట్లేదు. ఇక్కడ కూరగాయలకు వస్తుంది, ఊడుస్తుంది, బాగా మంచి సేవలు అందిస్తుందండి. ఫర్దానా పతి కా నామ క్యా హే? పతి నయ్యే. బాప్ కా నామ క్యా హే? యాకూబ్ సాబ్. గావ్ కొన్సా హే? హైదరాబాద్ మే కిధర హే? బోలక్పూర్ మషీరాబాద్ కా బాజు మే. హా ఘర్ కు జాయేగా? హా లే జాఊ? ఘర్ మే ఛోడ్ దేఊ? పఢాయి కిత్నా హే తుమ్హారా? దరవల్ స్కూల్ మే దస్తక్ పఢాయి. అచ్చా అచ్చా. అంగ్రేజీ పఢ సక్తే? సో బాత్ హే. ఠీక్ హే. ఘర్ కు జానే కా తయార్ హే? ఠీక్ హే. లే జాతా హూ ఘర్ కు. పేరు తెలియదు, ఊరు తెలియదు, కులం తెలియదు, మతం తెలియదు, ప్రాంతం తెలియదు. కానీ గత 15 సంవత్సరాలుగా కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ మండల కేంద్రంలో మరి ఊరు బయట ఒక మర్రి చెట్టు కింద ఆ తొర్రలో జీవించిందట. ఆ చెట్టు కొట్టేసిన తర్వాత ఎలక్ట్రికల్ టవరే తన ఇల్లుగా భావించి అక్కడిక్కడ అడకొచ్చుకున్న చీరల్ని కట్టుకొని అదే ఆవాసంగా మరి పగలు రేయి ఎండ వాన చలి ఈగలకి దోమలకి మరి మన ఇళ్లలో ఇప్పుడు ఎముకలు కొరికేసే చలిలో ఉంటున్నాం, దుప్పట్లు కప్పుకుంటున్నాం, హీటర్స్ పెట్టుకుంటున్నాం. అది ప్రకృతి తనకి సహకరించి ఈ తల్లిని ఈమె కాపులాగా తోబుట్టువులుగా వీధి సునకాలే సహజీవనం చేస్తున్న ఈమెతో పాటు ఆ దృశ్యాలు కూడా మీకు చూపిస్తానండి. కానీ చాలా గుణవంతురాలు. మరి ఇన్ని సంవత్సరాలు బట్టి అందరికీ చూస్తున్నా కానీ ఈ తల్లి ఎవరికి అవ్వపడలేదు. మరి భారతదేశంలో మహిళకి చాలా ప్రాధాన్యత ఉంది, దేవతలుగా భావిస్తుంటారు. మరి ఈమెని ఎవరూ ఆదరించలేదు. ప్రజలిచ్చిన సమాచారం మేరకు అన్నం సేవ ఫౌండేషన్ పాల్వంచకు వెళ్ళి ఈ తల్లిని రాత్రే తీసుకురావడం జరిగింది. ఇతను ఈమెకి మెంటల్ ఇల్నెస్ ఉంటే వైద్యం చేపిస్తాం, బాగైన తర్వాత కుటుంబ ఆచూకీ దొరికితే ఆమె కుటుంబానికి పంపిస్తాం. ఘర్కు జాయేగా? టీ కోనేకబాద్.
ठीक है महिबा जिला डोर्नकल मंडल केन्द्र पद पद संवर कुछ व्यर्था मासी बटल तो तल्ली कूतरु वीधि शुनकाल तो पंदल तो सहजीवन चुनाव मरी कुछ व्यर्थ पंदल तिंटाई शुनकाल तिंटाई मरी आकले तीड आ कुन व्यर्थ तिटा की वैते मंगा गरे नाम का इंटरम पे गरे नाम का वीलु तल्ली कूतरु इंटर एम पेर आड़ी गुगुल पंदिकाया मरी आकले आकल की पोटी अंदर पड़ता मूगजीवा पड़ता मानव जीवा पोटी पड़ता तन एल पंदा पंद तिन्द ओ नी पेरे पेरम्मा इधर कोई डोर्नकल सिग्नल तंडा Thank you.